ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం తన ఇంటెన్సిటీతో, రాజమౌళి గారి విజన్తో ఆ యొక్క ఎంట్రీని గ్రాండ్ స్కేల్లో ప్రజెంట్ చేశారు మనకి. అయితే ఆ యొక్క ఎంట్రీ గురించి ఒక్క ఇండియన్ ఆడియన్సే కాదు ఫారెన్ ఆడియన్స్ కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఆ లెవెల్ ఎంట్రీని జక్కన్న రామ్ చరణ్కి ప్లాన్ చేశాడు. మరి ఇప్పుడు చేయబోయేటువంటి శంకర్ గారి సినిమాలో ఏ రేంజ్ ఎంట్రీ ఉండబోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు. మగధీరాలో 100 మందితో ఫైటు, ఆర్ఆర్ఆర్లో 2000 మధ్యలో ఒక ఇంట్రొడక్షన్ సీను, మరి ఇప్పుడు ఏదైతే జిమ్ వీడియో వచ్చిందో దానికి మరి శంకర్ గారి సినిమాకి రిలేటబుల్గా ఉంది. అది ఏమిటారంటే శంకర్ గారు ప్రస్తుతం ఇంట్రొడక్షన్ ఆ పార్ట్ని షూట్ చేసే పనిలో ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి వర్కౌట్ రామ్ చరణ్ గారితో చేయిస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 1200 మందితో ఒక స్టూడెంట్ అండ్ ఐఏఎస్ ఆ రెండు కొలాబరేట్ అయ్యేటువంటి ఒక ఇంటర్వెల్ బ్లాక్లో సంబంధించినటువంటి ఒక మంచి ఇంట్రొడక్షన్ సీన్ని శంకర్ ఆర్ఆర్ఆర్ని తలదన్నేలాగా షూట్ చేస్తున్నారు అని చెప్పేసి అందరూ ఈ యొక్క వీడియోని నెక్స్ట్ లెవెల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఆర్టికల్స్ కూడా ఈ యొక్క ఎంట్రీ గురించి ఎలివేట్ చేస్తూ ఇక నుంచి ఆర్ఆర్ఆర్ మర్చిపోతారు, శంకర్ మాసే గుర్తొస్తుంది అనే రేంజ్లో ఈ యొక్క జిమ్ వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.